రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు వచ్చిన రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా రాజధాని ప్రాంత రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే రాజధాని ప్రాంత రైతుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించాలా లేక సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలా అన్న అంశంపై చర్చిస్తున్నారు. రాజధాని రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై ప్రధానంగా కేబినెట్లో చర్చించనున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. రైతుల ఆందోళన, సిఆర్డీఏ వ్యవహారాలపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీని పెద్ద ఎత్తున పెంచినట్లుగా తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులందరినీ అక్కడికి రప్పించి ఒక భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి రేపు పరిస్థితి ఎలా ఉండబోతోంది, అలాగే కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మురళి ఉన్నారు మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా. మురళి, రేపు కేబినెట్ మీటింగ్ తర్వాత ఏదైనా చిన్న చిన్న మార్పులు జరగడానికి అవకాశం ఉందా నిర్ణయాల్లో అనేటువంటి ఆశ కొంతమందిలో మనం చూస్తున్నాం. మీరేమంటారు, ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా, అండ్ అక్కడ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. నందు, ఇప్పటి వరకు కూడా ఏపీ కేబినెట్ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనేది ఇంకా పూర్తిగా కూడా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి చాలా కీలకమైన కేబినెట్ సమావేశంగా భావిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా కూడా రాజధానిని అమరావతితో పాటుగా అటు విశాఖపట్నం, అటు కర్నూలు మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, దానిపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధాని గ్రామాలన్నింటిలో కూడా రైతులు గత 9 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు కూడా తమ ఆందోళన కొనసాగిస్తూ రాజధానిని అమరావతిని కొనసాగించాలని వారంతా కూడా చెప్తున్న నేపథ్యంలో రేపు కేబినెట్ సమావేశాన్ని ఎప్పటి వల్లనే సచివాలయంలో నిర్వహించాలా లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీసులో నిర్వహించాలన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే కొద్దిసేపు సీఎం ఇంటికాడ నిర్వహిస్తారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అధికారిక ప్రకటన రాలేదు. అయితే కేబినెట్ సమావేశం ఎక్కడ నిర్వహించినప్పటికీ కూడా ముఖ్యంగా కూడా రేపొద్దున కేబినెట్ సమావేశం చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా జీఎన్ రావు కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ జీఎన్ రావు కమిటీ నివేదిక మీద కేబినెట్లో చర్చించి రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలనే దానిపై ఒక స్పష్టత తీసుకొచ్చి ఒక ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ తర్వాత జీఎన్ రావు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించి రాజధానిని మూడు ప్రాంతాల్లో పెడితే ఎట్లా ఉంటుంది, మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో పెట్టాలని ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా రేపు కేబినెట్లో చర్చించిన తర్వాత ఆ కేబినెట్ ఆమోదం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే జీఎన్ రావు నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలపై ప్రధానంగా చూస్తే కనుక సచివాలయానికి సంబంధించి పరిపాలనా విభాగం అంతా కూడా విశాఖపట్నంలో పెట్టినప్పుడు, మంత్రులంతా కూడా అమరావతిలో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య సమన్వయం ఎట్లా కుదురుతుంది, మంత్రులు ఎక్కడుండి సచివాలయం ఎక్కడుంటే రోజు వెళ్ళి రావాలంటే దాదాపుగా కూడా 250 కిలోమీటర్ల పై ప్రయాణం ఎంతవరకు సాధ్యం అనేది అదొక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. అదేవిధంగా కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇటు అమరావతిలో అదేవిధంగా కూడా విశాఖపట్నంలో మరో 2 బెంచీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే 23 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఒకటే హైకోర్టు ఉంది, ఇప్పుడు 3 బెంచీలు ఎలా ఏర్పాటు చేస్తారని కొంతమంది న్యాయవాదులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కీలకమైన అన్ని అంశాలపై కూడా రేపు కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. చర్చించిన తర్వాత రాజధాని
రాజధానికి సంబంధించి అమరావతిలో రైతుల ఆందోళనపై కూడా కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. 9 రోజులుగా కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రైతులతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఇటు విజయవాడకి అటు గుంటూరులో కూడా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన బాట పట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలు వారికి మద్దతు తెలిపిన నేపథ్యంలో రాజధానికి వైజాగ్ కనుక పరిపాలనా విభాగం తరిపిస్తే ఇక్కడ రైతులు భూమి ఇచ్చిన రైతులకు ఎట్లాంటి న్యాయం చేయాలి, వారికి ఎట్లాంటి నష్టపరిహారం ఇవ్వాలి, ఎలా ఇచ్చి వారిని శాంతింపజేయాలనేది ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఆ విషయం కూడా రేపు కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రైతుల ఆందోళనపై ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి, సబ్ కమిటీని ఏర్పాటు చేస్తే దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే కేబినెట్కి సంబంధించి ఒక స్పష్టత రాని నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇప్పటికే రాజధాని అన్ని గ్రామాల్లో కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ఏర్పాటు చేసి ఇప్పటికే గ్రామస్తులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా కొత్త వారిని మీ ఇళ్లలో ఉంచొద్దు, ఎవరైనా వస్తే కనుక మాకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ఈ నైట్ అంతా కూడా పోలీసులు కవాతు చేస్తూ ఎక్కడికక్కడే గ్రామాలన్నింటిని కూడా పూర్తిగా దిగ్బంధంలో పెట్టి రహదారులన్నీ దిగ్బంధం చేసి కొత్త వారు ఎవరు కూడా అటు సచివాలయం వైపు కానీ ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు కానీ వెళ్లకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద రేపు కేబినెట్ సమావేశంపై కొంత ఉత్కంఠత నెలకొంది. కేబినెట్ సమావేశం ఎక్కడ జరుగుతుంది, సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వస్తాయనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చాంశనీయంగా మారింది. నందు, రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద రేపు ఎక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు, ఏపీ కేబినెట్ సమావేశం అనేది ఒక అంశం. అయితే ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఎక్కడ నిర్వహించాలనే దాని మీద క్లారిటీ ఇంకా రాలేదు. ఒకవేళ నిర్వహించినా ఏ అంశాలపై చర్చిస్తారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పుడు రాజధానికి సంబంధించి, 3 రాజధానులకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మీద జరుగుతున్నటువంటి ఆందోళనలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా, చిన్న చిన్న మార్పులు ఈ ఆందోళనలు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులను శాంతింపజేసే విధంగా ఏమైనా నిర్ణయాలు రాబోతున్నాయా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి కేబినెట్లో ఏం చర్చించబోతున్నారు అనేది చూడాలి. మరోవైపు ఈరోజు అమరావతి ప్రాంత ఎమ్మెల్యేల భేటీ కూడా మనం చూసాం. రేపు కేబినెట్లో ఏ అంశాలపైన మాట్లాడాలి, రైతులకు ఎలాంటి న్యాయం చేయాలి అనే దానికి సంబంధించి ఒక ప్రాథమికంగా వారు సమాలోచనలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏం జరగబోతుంది అనేది అయితే రేపు చూడాలి.